దీపావళి పండుగ వచ్చేసింది అంటే టపాకాయలు ఆనందాన్ని తెచ్చింది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా టపాకాయలను కాలుస్తూ దీపావళి పండుగని ఎంజాయ్ చేయడం ఆనవాయితీగా ఉంది. ఈసారి ఏదైతే కరోనా విజృంభిస్తోందో టపాకాయలు కేవలం 2 గంటలు మాత్రమే కాల్చాలని ఆంక్షలున్నాయి. ఈ నేపథ్యంలో టపాకాయల క్రయ విక్రయాలపైన దాని ప్రభావం ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది సేల్స్? ఇది హోల్సేల్ మార్కెటా? ఎప్పటి నుంచి నడుస్తుంది మీది? మేము పెట్టబడి ఇప్పుడు 7 ఇయర్స్ అవుతుంది సనాతనగర్లో. ఇంతకుముందు బాగుండే మార్కెట్, ఇప్పుడు మొత్తం 2 ఇయర్స్ నుంచి మొత్తం డల్ అయిపోయింది మార్కెట్. ఇప్పుడు కరోనా ఉంది కదా, ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పబ్లిక్ రాయడానికి భయపడుతున్నారు. కాలువనీకి ఏం లేదు, కాలుస్తున్నారు. స్టాండర్డ్ అయితే మెయిన్ ప్రాబ్లం లేదు, ఇంట్లో కూడా కూర్చొని కూడా కాలవచ్చు. లేడీస్ అదర్స్ అనేది కొంచెం పేలుతూ ఉంటాయి చేతుల పిల్లలకి, మెయిన్ ప్రాబ్లం అది. స్టాండర్డ్ మనం పర్టికులర్గా మనం పెట్టబడి 7 ఇయర్స్ మొత్తం స్టాండర్డే మెయింటైన్ చేస్తాం మనం. దాని మీద మార్కెట్ మనకు రెగ్యులర్ కస్టమర్ ఉన్నారు, వచ్చి తీసుకెళ్తూ ఉంటారు, మంచిగానే ఉంటుంది మనకి. ఇప్పుడు కరోనా కాబట్టి బయటకు రాలేని ఉన్నారు, మెల్లగా వచ్చి తీసుకుంటున్నారు పబ్లిక్, అంతే తేడా. ఈ ప్రభుత్వ ఆంక్షలు ఎంతవరకు ప్రభావం చూపిస్తోంది రేట్ల మీద కానీ టైమింగ్స్ మీద కానీ? కేవలం 2 గంటలే కాల్చాలంటున్నారు కదా, ఇదేమన్నా సేల్స్ మీద ప్రభావం పడే అవకాశం ఉందా? కొంచెం పడుతుంది, 50% పడేటట్టే ఉంది సార్. ఎందుకంటే లాస్ట్ టైం 100% సేల్ అయ్యేది, ఇప్పుడు అసలుకి లేదు. పబ్లిక్ రానికి భయపడుతున్నారు మెయిన్. కొంచెం ఆన్లైన్ సేల్ కొంతమంది పెట్టారు, ఆన్లైన్ పోతున్నాయి కొన్ని. ఈ ఆన్లైన్ అంటే కొంతమంది అది కూడా వేస్టే, ఆన్లైన్ వచ్చి డైరెక్ట్ తీసుకోవడమే బెటరు. ఏంటంటే కొంచెం నైట్లో వచ్చేటోళ్ళు కొంచెం మెల్లగా వస్తున్నారు, కొంతమంది వచ్చి ఈ టైంలో రష్ ఉండదు. మెయిన్ పండగ టైం రష్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మెల్ల తీసుకుంటున్నారు. నైట్లో 12 దాకా ఒకటి అవుతుంది, మెల్ల తీసుకుంటున్నారు కొంతమంది వచ్చి. ఈ కాలుష్య నియంత్రణ మండలి నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, జిహెచ్ఎంసీ నుంచి కానీ మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అభ్యంతరం అయితే ఏం లేదు పాపం, ఈసారి అయితే ఏం పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు చూసి సేల్ చేసుకోమంటారు, కరోనా ఉంది కదా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా తీసుకోమని చెప్తున్నారు వాళ్ళు కూడా. సేల్స్ ఎలా ఉన్నాయి ఈసారి? సేల్స్ ఈసారి పర్మిషన్ లేట్ రావడం వల్ల కొంచెం టెన్షన్ ఉంది, కానీ సేల్స్ ఉంటుందని నమ్మకం ఉంది. అంటే 2 గంటలే కాల్చాలనే ఆంక్షలు ఉన్నాయి, దాని ప్రభావం ఏమైనా ఉందా? ఇప్పుడైతే ఏం తెలియదు అండి, సాయంత్రం వరకు ఒకరు కాలుస్తే పిల్లలు ఇంకోరు ఆటోమేటిక్ అడుగుతారు, దానివల్ల కంపల్సరీ వస్తారు పేరెంట్స్ అనేది. సంవత్సరంలో ఒక రోజు, దాని గురించి అయితే పిల్లల్ని బాధ పెట్టరుగా పెద్దవాళ్ళు. సో కంపల్సరీ ఉంటుంది బిజినెస్. ఇంకోటి ఏంటంటే సిటీలో పర్మిషన్స్ చాలా తక్కువ రావడం వల్ల సనత్ నగర్లో కూడా లేట్ వచ్చాయి. ఎప్పుడు 50 షెడ్లు పడేది సార్, 15 షెడ్లు పడ్డాయి. సో పబ్లిక్ తక్కువ వస్తారు కానీ గిరాక్ అయితే ఉంటుంది. సేమ్ రేట్స్ అండి, ఏం మారలేదు. కొంచెం ఐటమ్ తక్కువ దొరుకుతుంది కానీ రేట్లు మాత్రం పెరగలేదు, అదే రేట్ ఉంది. చిన్న కొన్నా క్రాకర్స్ ఎట్లా ఉన్నాయి రేట్లు? లాస్ట్ ఇయర్ 50 రూపీస్ ఉండే కానీ ఇప్పుడు 100 రూపీస్ ఉన్నాయి అంకుల్. ఏవి తక్కువ లేవి, 460 తీసుకున్నాం అంకుల్ కొన్న వచ్చిన ఐటమ్స్. లక్ష్మీ బాంబు లాస్ట్ ఇయర్ 15 ఉంటే ఇప్పుడు 25 ఉన్నాయి అంకుల్. అన్ని టూ మచ్ రేట్ వస్తున్నాయి అంకుల్ డైలీ. ఇప్పుడు ఇయర్ చాలా ఎక్కువ ఉన్నాయి అంకుల్ క్రాకర్స్. అయితే ఇయర్ పర్మిషన్ ఎవరు కొంటలేరు అని ఎక్కువ చెప్తున్నారు అంకుల్. మరి 2 గంటలే కాల్చాలనే ఆంక్షలు ఉన్నాయి, మరి ఈ 2 గంటలు నీకు సరిపోతుందా ఎంజాయ్ చేయడానికి? సరిపోతుంది అంకుల్, అది ఇచ్చినే గ్రేట్ అంకుల్. మీ ఫ్రెండ్స్ అందరు కలిసి కాల్చారా, మీరే ఇంటి దగ్గర కాల్చారా? ఫ్రెండ్స్ అందరు అంకుల్. సార్ క్రాకర్స్ కొన్నట్టున్నారు, లాస్ట్ ఇయర్కి ఇయర్కి కంపారిటివ్ రేట్ ఎట్లా ఉన్నాయి? రేటు అంటే రేటు ఏదైతే వాళ్ళు మార్కెట్ ప్రైజెస్ ఉన్నాయో అదే ఇస్తున్నారు. నేనేమో ఏమన్నా తక్కువ ఉంటుందేమో, చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి కదా, సో ఐ వాంటెడ్ టు గెట్ మోర్, బట్ స్టిల్ యూనో వాళ్ళు ఉన్న ప్రైజే ఇస్తున్నారు. సో దట్ వాజ్ ఇట్ ఈస్. తర్వాత ఇంకోటి ఏంటంటే అంత క్రేజ్ లేదు ఎప్పుడులాగా, మేము చిన్నప్పుడు ఆడుకునే అంత క్రేజ్ లేదు. సో మోస్ట్లీ నేను కూడా మా పిల్లలకు నాట్ మచ్ పొల్యూషన్, జస్ట్ క్రాకర్స్. సో ఎందుకంటే యానిమల్స్ పెట్స్ ఉన్నాయి కదా, అన్ని భయపడతాయని కొంచెం కాషియస్గా వాళ్ళకి అదే నేర్పిద్దామని అదే తీసుకున్నాను. ప్రభుత్వ ఆంక్షలు కూడా ఉన్నాయి 2 గంటల కన్నా ఎక్కువ కాల్చకూడదని పిల్లలకి ఉన్నాయి కానీ, అంటే ఆలోచిస్తే సాంప్రదాయం మనది, మనం ఎప్పుడు దివాళీ సెలబ్రేట్ చేసుకుంటాము కానీ రాను రాను అన్నీ తగ్గిపోతున్నాయి. సో నేచర్ గురించి, పొల్యూషన్ గురించి, సో వీ హ్యావ్ టు థింక్ అలాట్. సో అందుకనే ఈసారి మేము కూడా తక్కువనే కాల్చామని, ఏదైతే గవర్నమెంట్ ఏదైతే అంటున్నదో అదే టైంలోనే చేద్దామని ప్లాన్ తోటే ఉన్నాము. ఐ హోప్ ఎవ్రీబడి డస్ ఇట్. అంతా లైట్ బాంబులు అమ్ముతున్నారు, ఎట్లా ఉన్నాయి సేల్స్? చాలా తక్కువగా ఉంది, జనాలు లేదు, గిరాకీ అస్సలు లేదు. ఈ టైంకి సగం అయిపోయేది మాల్, అందరూ అలాగే కూర్చున్నారు, ఎవరు రావట్లే. ఇప్పుడు రేపు ఒకరోజే కస్టమర్స్ వస్తేనే గిరాక్, లేకపోతే లేదు. కరోనా వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. 8 మంత్స్ నుంచి ఏమీ చెయ్యలే, ఇంట్లోనే ఉన్నాం. కనీసం దీపావళికి ఈ క్రాకర్స్ అమ్మి ఏదో వస్తుంది అని వచ్చినాం బయట, కానీ జనాలు లేదు. ఓకే, ఈ 2 గంటలే కాల్చడానికి ఆంక్షలు కూడా ఉన్నాయి,
ఈ ప్రభావం పడిందా? ఇలా ఏం లేదు, మన మనసులో ఎంత హ్యాపీ ఉంది అంతా కాలుస్తారు, దాంట్లో ఏమీ ఇబ్బంది లేదు. ఈ 2 అవర్స్ 3 అవర్స్ అలా ఏం లేదు. రేట్ల మీద ఏమైనా ప్రభావం చూపుతుందా? గత సంవత్సరం ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు రేట్లు డబల్ అయిపోయింది. అది వర్షం వల్ల, వర్షం వచ్చింది, కరోనా వల్ల లాక్డౌన్ ఉంది, ట్రైన్స్ రావట్లే, బయట నుంచి మాల్ వస్తే తక్కువ రేట్లో ఉంటుంది, ఇప్పుడు ఎక్కువైపోయింది రేట్లు. ప్రాబ్లం అది, డబల్ ఉంటే కస్టమర్స్ అంటున్నారు ఇంత ఎక్కువ రేట్ ఇస్తున్నారు మీరు ఎట్లా అంటే, వద్దు తక్కువ చేయండి అంటున్నారు. మేము ఎట్లా ఇవ్వాలి, ఎట్లా అమ్మాలి, మాకు కూడా చూడాలి కదా కస్టమర్స్. ఓకే, అది ఈసారి ఏదైతే కరోనా విజృంభిస్తున్న తరుణంలో క్రయ విక్రయాల మీద చాలా ప్రభావం పడింది. అసలు వచ్చి ఇక్కడ క్రాకర్స్ను కొనుక్కునే వాళ్ళు చాలా వరకు గణనీయంగా తగ్గిపోయిన సందర్భం కనిపిస్తోందని ఏదైతే టపాకాయలు అమ్ముతున్న వాళ్ళు చెప్తున్నారో. రేట్లు బాగా పెరిగి పెంచారు, తీవ్రమైన రేట్లు ఉన్నాయి, కరోనా మూలంగానే డబుల్ చేసి అమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుందని కొనుక్కున్న క్రాకర్స్ని కొనుక్కున్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఏదైతే ప్రధాన మార్కెట్ ఉందో సనత్ నగర్లో క్రయ విక్రయాలు జరుగుతున్నాయో, ఒక గడిచిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మాత్రం ఒక రిమార్కబుల్ చేంజ్ మాత్రమే కనిపిస్తుంది. కరోనా మహమ్మారి అనేది వ్యాపారాల మీద, అన్ని వ్యాపారాల మీద దెబ్బతీసినట్టే ఈ టపాకాయల వ్యాపారాన్ని కూడా పూర్తి స్థాయిలో దెబ్బతీస్తుందనే భావన మాత్రం ఇక్కడ వ్యక్తమవుతోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, ఒనిండియా తెలుగు, హైదరాబాద్.